బ్రేకింగ్ కామారెడ్డిలింగాపూర్ గ్రామంలో వరి పంటకు నిప్పు పెట్టి రైతు నిరసన తెలిపాడు. సన్నాలు సాగు చేస్తే వరి పంటకు దోమకాటు సోకిందని 3 ఎకరాల వరి పంటకు తానే నిప్పంటించుకున్నాడు. పంటకు నిప్పు పెట్టిన రైతులు నారాయణ కోమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట నిప్పు పెట్టి నిరసన తెలిపారు. అధికారుల ఆంక్షలతోనే పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, ప్రస్తుతం రైతు పంటకు నిప్పు పెట్టడం అంటే అఫ్ కోర్స్ ఆ బాధ అక్కడే అర్థమవుతుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అవునక్క, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అకాల వర్షాలకి వరి పంట దెబ్బతిన పరిస్థితి, నీళ్ల పాలన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ సన్న రకాలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. సరైన మద్దతు ధర ఆ ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రైతులు ఈ రోజు తమ నిరసన వ్యక్తం చేస్తూ 3 ఎకరాల వరి పంటకు నిప్పెట్టిన పరిస్థితి. అయితే ఈ యొక్క వరి పంటకు దోమకాటు వచ్చిందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో లింగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందినటువంటి కొమ్మిరెడ్డి నారాయణ, కొమ్మిరెడ్డి ఆంజనేయులన్న రైతులు తమ పంట పొలాలకు నింపు పెట్టారు. ప్రభుత్వం సన్న రకాలు పండించాలని సూచించింది. అయితే ప్రకృతి తమపై పగపట్టిందని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటు సన్న రకము ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి వారు కోరుతా ఉన్న పరిస్థితి ఉంది. మౌనిక, రైట్. రాజేష్, థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్. ఇద్దరు క్లోజ్ అప్ పోయినా చూడు తాత అటు ఆయన తలిగిచ్చేసి అది ఆయన పోని. ఒక 2 ఎకరాల పొలం సన్నపరి అందరూ కేసీఆర్ గిట్ల పెట్టమని అన్నట్టు పెట్టినా పెడితే ఇప్పుడు ఏమైంది, మొత్తం రోగం వచ్చింది. అందరూ కలిసి ఖచ్చితంగా సన్నపరులు పెట్టాలి, సన్నపరులు పెట్టాలి అని అన్నారు. కేసీఆర్ కూడా చెప్పి వేరే దానికి మేము ఇయ్యము కొనము అని అన్నారు. కొనమంటే సరే, అట్లయితే మరి కొనమన్నందుకు ఏం చేస్తాం, మన ఇంటికాడ ఒక్కలమ్మ తినేది కాదు, ఎట్లయినా అమ్ముకునేది కదా అని 2 ఎకరాలు నేను పెట్టినా. పెడితే అప్పుడు ఇది దున్నుకము మన్ను మహిళ అంటే ఎకరాన 30,000 దాకా ఖర్చు అయింది నాటుకు ఇట్లా అంత కలిపి. ఇప్పుడు ఇన్స్పెక్షన్ 60,000 దాకా ఖర్చు అది పోయింది. ఇప్పుడు మర ఎలుగడేసుకుంటే అట్లయింది. ఇప్పుడు సన్నపట్ల మొత్తం దోమపోటు కంప్లీట్ రోగం వచ్చింది. ఇప్పుడు అంటు పెడుతున్నాం, కోసుకుంటూ అంటు పెడుతున్నాం సార్.